కొడాలి నాన్నగారు ప్రెస్ మీట్ గురించి మాట్లాడతాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి, నేను వాళ్ళకి సమాధానం చెప్తా. స్టార్ట్ చేద్దాం. అయ్యా కొడాలి నాన్నగారు, మీ నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. పొద్దు పొద్దున్నే కళ్ళు దాగిన కోతిలాగా అరిస్తే మీకంటే నోర్లు మాకు బాగున్నాయి, మేము కూడా మాట్లాడతాము. మీకు జగన్ రెడ్డి ఏంటి, బాగా అర్థమవుతుందా, బాగా వినిపిస్తుంది అనుకుంటా. మీకు జగన్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే కోతికి కొబ్బరి చూపించినట్టు మీకు ఇచ్చాడుగా ఒక మంత్రి పదవి, సో మీకు చాలా ఇంపార్టెంట్ అయ్యింటాడు. కానీ మాకెందుకు ఇంపార్టెంట్ అవుతారు, మాకు ప్రజలకు మాకు ఎందుకు ఇంపార్టెంట్ అవ్వాలి? మాకు న్యాయం జరిగినప్పుడు మాకు అందరికీ ప్రజలకి, నేను ఒక సామాన్య మహిళగానే అడుగుతున్నా ఈరోజు, ఏ పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను. మీరు నోరుందని నోరు వేసుకొని మాట్లాడితే ఏంటి అసలు, మీ ఏమన్నారు పొద్దున మాట్లాడుతూ, ఇసుక కొరత లేదా ఏంటి, నీళ్ళలో వరదొచ్చి ఎట్లా ఇసుక ఇవ్వాలంటారా, సిగ్గుందా మాట మాట్లాడడానికి మీకు, అసలు వరదలు వచ్చి నీళ్లు కొట్టుకుపోయిందా కొడాలి నాని, నీళ్లు కొట్టుకుపోయిందా, నా ఇల్లు కొట్టుకుపోయిందా, ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఈరోజు ప్రెస్ మీట్లో? వరదలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి వరదలు, ఏం మాట్లాడతారు? నోరుందని మాట్లాడిస్తే భయపడాలా మీకు? నోరు ఏంటి, వరదలు వచ్చాయి, ఇసుక ఇవ్వలేకపోతున్నాం, ఏం మీకు అమ్ముకోవడానికి ఇసుక ఉందే? ఇసుక మూటని మీరు, సిమెంట్ మూట డబ్బులు ఎంతైతే అవుతాయో, ఇసుక మూటని రేపు ఫ్యూచర్లో అలాగ మేము కొనుక్కోవాల్సి వస్తుందేమో, సిమెంట్ మూటతో పాటు రేపు ఇసుక కూడా అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో. ప్రజలు, సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా, గుళ్ళు కట్టాలన్నా, బళ్ళు కట్టాలన్నా, ఆఖరికి మీ సమాధులు, రేపు సమాధులు కట్టాలన్నా కూడా ఇసుక కావాలి, భవన నిర్మాణ కార్మికుడు కావాలి. ఏ విధంగా మీరు మాట్లాడతారు అసలు, అంత తీసేసి మాట్లాడతారు? ఏమిస్తున్నారు మీరు ప్రజలకి, ఏం చేస్తున్నారు? వచ్చి ఈ తుగ్లక్ పాలన చూడలేక చచ్చిపోతున్నారు ప్రజలు. ఈ మాటలు నిలదీసిన వాడు మీకు చెడ్డోడు అవుతాడా? ఎందుకు చెడ్డోళ్ళు అవుతారు మీకు అసలు? ఈ నోరు తెరిస్తే దత్తపుత్రుడు, ఏం నీ అమ్మ మొగుడొచ్చి పక్కనే ఉండి దత్త తిప్పించాడా? దత్తత పుత్రుడు అంటారు, ఆ పార్ట్నరు, పళ్ళు రాలిపోతాయి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని పార్ట్నరు దత్తపుత్రుడు అన్నాడంటే ఏం తమాషాగా ఉందా మీకు? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు బెదిరిస్తారా? జగన్ రెడ్డి కుటుంబాలని గురించి ఎవరేం మాట్లాడకూడదు, మీరు మాత్రం ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడతారా? మీకు ఎవరిచ్చారు హక్కు అసలు వేరే స్త్రీల గురించి మాట్లాడడానికి? జగన్ రెడ్డి చిట్టుకేస్తే ఏంటయ్యా ఏమైపోద్ది, అయ్యో నేనెప్పుడు ఏం లేదమ్మా ఇట్లాంటివి, భయమేస్తుంది మాకు. ఇంకా మీకు భయపడే కాలాలు పోయాయి, తాటాకు చెప్పుళ్ళకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు, అర్థమైందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ రెడ్డి చిట్టుకేస్తే ఏంటి, ఏమవుతుంది, ఎవరు భయపడతారు మీకు అసలు? ఏంటి మీ దౌర్జన్యం, ఏంటి మీ రౌడీజం, మీకు భయపడాలా మేమంతా? రాసుకున్నా మీరు ఏమేమన్నారో, జగన్ రెడ్డి జోలికొస్తే చిటికేస్తే అయిపోతారా? ఏంటి చిటికేస్తే, భయపడిపోయి గడగడ వణికిపోయి మేము ఒక మూల కూర్చోవాలా? ఏంటి నీ పొగరేంటి అసలు, ఏంటి నీ రౌడీజం ఏంటి అసలు? ఇట్లా రౌడీలందరినీ పెట్టుకొని మీ జగన్ పెత్తనం జలాయిస్తే ప్రజలు పళ్ళు రాలగొడతారు, అర్థమైందా? ఏంటి మీరు రెచ్చిపోతున్నారేంటి? తప్పకుండా అడుగుతాం, అడిగే వాళ్ళని పళ్ళు రాలు కొట్టేస్తారా? తప్పకుండా అడుగుతాం పళ్ళు, మీ పళ్ళు మేము రాలు కొడతాం అసలు. అరే మైదాపిండి, పీకే గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ గురు వద్దు అని చెప్పలేదు ఎక్కడ, అర్థమైందా? మైదాపిండి మాటలంతా నువ్వు ఇక్కడ మాట్లాడకు, బీపులు వేసుకుంటారు నేను కూడా మాట్లాడితే నీలాగా. పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ వద్దన్నారు, స్కూల్స్ వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు ఎక్కడన్నా? మీరు బాగా వినండి ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారో ఫస్ట్ వినండి. వినకుండా రౌడీజాలు చేస్తా మీరు మాట్లాడుతున్నారు, దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఇంకోటి ఏమన్నారు, తంతారా కొడతారు, అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకు మంత్రి పదవులు ఎట్లా ఇస్తున్నారయ్యా, నాకు అర్థం కాదు. ఒక మంత్రి స్థానంలో ఉన్నవాడు అసలు సీఎంఏ కరెక్ట్ లేలే, మీ సీఎంఏ కరెక్ట్ ఉంటే, ముందు మీ పార్టీ అధినేత కరెక్ట్గా ఉంటే మీ మంత్రులు కూడా చక్కగా ఏడుస్తారు.
మా దరిద్రం ఇలాంటి సీఎంను చూడాల్సి వస్తుందని, ఇలాంటి మంత్రులతో మేము కూడా ఉండాల్సి వస్తుందని మా దరిద్రం ఇలాగ జరిగింది అంతే. ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. బుద్ధుండాలి, రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా దాడి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అసలు మాటకొస్తే పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి, ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది మీకు? అసలు మీకు ఎవరిచ్చారు? అసలు లేని ఆడవాళ్ళని తీసుకొచ్చి, అసలు సీఎం గారు, నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని ధైర్యంగా, మీరు సీఎం స్థానంలో ఉండి లేని ఆడవాళ్ళ జీవితాలు మాట్లాడతారా? ఆడవాళ్ళ గురించి మీ వేదికల మీద చర్చిస్తారా? మీకు సిగ్గుందా? అసలు నువ్వు సీఎంవేనా? అసలు ఇంత దిగజారిపోయే రాజకీయాలేంటి? రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నావు ఎందుకు? పూనకం కాదక్క, ఇట్లాంటోళ్ళని కడిగేయాలి. అసలు నాకు పొద్దున్న నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి మనసు బాగాలేదు. భవన నిర్మాణ కార్యక్రమం గురించి మాట్లాడితే వరదలు వచ్చాయంటారు. మీకు మాత్రం ఇసుక అమ్ముకోవడానికి మాత్రం బ్లాక్లో ఉందే, ఇటు రండి మీకు చూపిస్తాను బెంగళూరుకి ఎంత ఎంత ఇసుకపోతుందో. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒకప్పుడు మీరు వేరే పార్టీలను ఎత్తి చూపించినప్పుడు ఇప్పుడు మీరు చేసే తప్పేంటి? బుద్ధి చెప్పి గడిదినడం కాదా ఇది? మీరు చేసేది ఏంటి అని అడుగుతున్నాను నేను ఈరోజు. జగన్ రెడ్డి తుగ్లక్ పాలన ఎందుకు అడగకూడదు? ఈ పాలన ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ఖచ్చితంగా. స్టేజీల మీద పిల్లలతో, ఇంకోటి మొన్న ఒక స్టేజ్ మీద జగన్ రెడ్డి గారు మొన్న ఒక స్టేజ్ మీద మీరు ఏం చేశారో తెలుసా? ఒక అమ్మాయితో, చిన్న పిల్లతో మాట్లాడిస్తుంటే, అమ్మా ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు అని ఒక సీఎంగా చెప్పలేకపోయినా కూడా ఏదో ఆశీర్వదిస్తున్నాడు ఈయన. పెద్ద స్వామీజీ వచ్చి ఆశీర్వదించి ఆమెని ముద్దు పెట్టుకుంది. ఇక నీ మారవా, నువ్వు చేష్టలు మార్చుకోవా, ఇక నువ్వు మారవా, ఇదేనా? ఏం మాట, ఏం చేయబోతున్నావు అసలు? నువ్వు సీఎంగా ఏం చేయబోతున్నావు తుగ్లక్? మాకు అర్థం కావట్లా. కొంచెమన్నా మారండి అయ్యా, మారండి. ప్రజల కోసము మీరు ఏదో కాస్తన్నా చెయ్యండి. ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 స్థానాలు మీకు అప్పజెప్తే, ప్రజల్ని మీరు, ప్రజలు కనీసం ఇసుక లేకుండా చేస్తున్నారు. ఆ ఇసుక లేకుండా మీరు అమ్ముకుంటున్నారని మిమ్మల్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారిని ఇన్నేసి మాటలు అంటున్నారు. ఎందుకు మీకు ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక? ఆ ఎన్ఆర్ఐ రెడ్డి గారు, అరే నీకు రెడ్డిగా నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందారా? ఆడైతే ఆడి ఏదో పెద్ద ఫీల్ అయిపోతాడు. ఆడికంటే డబ్బులు ఇచ్చేస్తారంట వామ్మో వీళ్ళంతా, నాకు భయం అక్క. అసలు వీళ్ళు ఏమో చేసేస్తారు. ఇందు మూలంగా ఎఫ్బి ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, నాకు ఫ్యూచర్లో ఏమన్నా అయినా కూడా, ఈ జనసేన వాళ్ళకు ఇంకా చాలామంది ఉన్న కార్యకర్తలకు ఏమైనా కూడా, ఏం జరిగినా కూడా జగన్ రెడ్డి బాధ్యత వహించాల్సిందిగా ఈ ఎఫ్బి సందర్భంగా కోరుకుంటున్నాను. ఆ చిన్న పాపతో అనరాని మాటలు, ఇంటర్ ఫెయిల్ అయ్యారు, 10th ఫెయిల్, మీకు ఎందుకు రా? అసలు ఆ సునకానందం ఏంది? సీఎం అయ్యండి, నీ సునకానందం ఏంది నాకు అర్థం కావట్లా. ఒక వ్యక్తిగా నువ్వు ఇంత, ఒక వ్యక్తిగా సీఎంగా పక్కకు ఉంచితే, ఒక వ్యక్తిగా నువ్వు ఇంత దిగజారిపోతుంటే సిగ్గేస్తా ఉంది. అసలు సిగ్గుపడాలి. నీలాంటి వాళ్ళని చూసి ఇలాంటి సీఎంని ఎంచుకున్నందుకు సిగ్గుపడాలి. కానీ భవన నిర్మాణ కార్మికుల ఉసురు మీ అందరికీ, ఎవడైతే ఈ రోజులో అవాకులు చవాకులు పేలి ప్రెస్ మీట్లు పెట్టిన గెదవలందరికీ చెప్తా అన్నా, వాళ్ళకు కూడా ఏ మీరైతే అనొచ్చు, మేమైతే అనకూడదా? మీరైతే అంటారుగా వాళ్ళని, వీళ్ళని ఎన్ని మాటలు నోరేసుకుని మాట్లాడతారుగా. నోరుందని మీకే కాదు అందరికీ ఉంటాయి నోర్లు. సామాన్య ప్రజలుగా ఒక మహిళగా మాట్లాడుతున్న ఈరోజు మీరు చేసే తుగ్లక్ పాలన భరించలేకపోతున్నాము, దీన్ని ఖండిస్తున్నాము, దీన్ని సరి చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక వ్యక్తిగా నువ్వు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు జగన్ రెడ్డి. రానున్న రోజుల్లో ప్రజలు నీకు ఎట్లా బుద్ధి చెప్పారా? ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు. ముందు నీ పక్కన ఉన్నటువంటి నీ జగన్ రెడ్డి, మీ చుట్టూ ఉన్నటువంటి ఆ చెంచాగాళ్ళకు చెప్పు. ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చగా మాట్లాడితే పళ్ళు రాలగొడతావు ఒక్కొక్కడికి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి బెదిరించేస్తున్నారా? ఏ భయపడిపోతారా? అరే ఏం మాట్లాడతారా మీరు? అసలు చిటికలేస్తాము, లేపేస్తాము. అయ్యో రామచంద్ర, ఏ కాలంలో ఉన్నాం మేము? తుగ్లక్ కాలంలో లేము, తుగ్లక్ పరిపాలనలో ఉన్నాం. ఇట్లాంటి తుగ్లక్ సీఎంలను తెచ్చి పెట్టుకొని తుగ్లక్ కాలం కాదు ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా మాట్లాడితే మీ ఏంటి
పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోసారి మాట్లాడితే, మీ తాత ముత్తాతల గురించి, మేము మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఎన్నెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, మీ తాత ముత్తాతలు ఎన్నెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు అన్ని బయటకు చెప్తే ఊరేసుకొని, ఏంటి ఊరేసుకొని చస్తారు మీరు. అర్థమైందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒకరు ననొద్దు. మీకు రాజకీయంగా ఎదుర్కొనే హక్కు లేదు. మీరు మాట్లాడతారా? మీకు రాజకీయంగా దమ్ముంటే మీకు మిమ్మల్ని అడిగాడు పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని అడిగారు, అరే బాబు ఇసుకలో మీరు మాఫియా చేస్తున్నారు ఆపుకోండి, ఇసుక మీరు అందించట్లేదు, దానికి సమాధానం చెప్పండి అయ్యా. సమాధానం చెత్త చెప్ప కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా రోడ్ల మీదకి వచ్చి మీటింగ్లు పెట్టేసేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారేంటి? మీకు సమాధానం చెప్పని రాదు, ఎందుకంటే మీరు దొంగలు. ఈ ప్రజలు కూడా మేమేం చేసామంటే, ప్రజలు మోసపోయారు మీ కలిబొల్లి మాటలకంత మోసపోయారు. మేము చెప్పినా వినిపించుకోలేదు. దొంగకి తాళాలు ఇయ్యద్దండమ్మా అని ఎన్నోసార్లు నేను కూడా ప్రచారం చేశాను, చెప్తే కూడా వినలేదు. పాపం ప్రజలు ఏం చేస్తారంటే, మీరు కల్పించిన ఆ అద్భుతంలో పాపం నమ్మేశారు. అప్పుడేం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కుమ్మకారని మాటలు మీరు చేసిన బుడద చల్లడము ఈరోజు మీ గెలుపుకు నాందిగా అయ్యిండొచ్చు, కానీ ఇది మాత్రం పక్కగా మీకు ఎప్పటికీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, అన్యాయంతో వచ్చింది అని ఖచ్చితంగా న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఈరోజు కాస్త అన్యాయం గెలవచ్చు, కానీ కొన్ని రోజులు మాత్రమే. ఖచ్చితంగా న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, జగన్ రెడ్డి గారి దగ్గర ఉండే, చుట్టూ ఉండే చెంచగాళ్ళకు ముఖ్యంగా మీరు నోర్లు, దత్తత పుత్రుడు, ఇంకొక పుత్రుడు, ఏ నీ అమ్మ మొగుళ్ళు వచ్చి పక్కనే ఉండే దత్త తెప్పించారే, ఏ విధంగా మాట్లాడతారు మీరు? అట్లాగా నోరుందని పారేసుకొని కుక్కల్లాగా మొరుగుతుంటే మేమెందుకు గుమ్మగుండాలి? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ వీడియో, మా పార్టీ వాళ్ళు ఎవరైనా చూస్తే నన్ను అసలు నువ్వు ఇట్లా మాట్లాడద్దు, నువ్వు ఇట్లా ఉన్నావంటే అసలు పార్టీలో వద్దు, నాకేం ప్రాబ్లం లేదు, నేను పార్టీలో ఉంటాను ఖచ్చితంగా. ఆయన కాలి గోటి కూడా కాదు, ఆయన చెప్పులకుండే బురదకు కూడా మీరు దరంగారు. అసలు మీరు ఆయన చెప్పులకుండే బురద మట్టికి కూడా ఈక్వల్ కాదు మీరు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే అరే ఏమున్నాయరా ఆయన గురించి మీకు చూపించడానికి? కేవలం మీరు ఇప్పుడు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బతుకుతారా మీరు? ఇంకా మీ బతుకులే ఇంతేనా? ఇక ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని శవరాజకీయాలు అయిపోయి, ఇక ఆడలు అడ్డం పెట్టుకొని ఇంకా మీరు గెలుద్దామని, కానీ ఇది మాత్రం జరగదు. ప్రజలు బాగా తెలుసుకున్నారు, మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ ఇసుక గురించి మీరు కుంభకోణం చేస్తున్నారో అదే ఇసుకలో మీ పార్టీని కప్పెట్టే రోజులు తొందరలో ఉన్నాయి, మీకు దగ్గరకు వచ్చాయి రోజులు, గుర్తుపెట్టుకోండి. ఇది తథ్యం. నోరుందని మాట్లాడేస్తే మర్చిపోయి ఓ పొలోమని వచ్చేసేసి ఒకటే మీటింగులు పెట్టేసి, ఆ మీటింగుల్లో మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావు? మొన్న ఒక సభకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలేంటి? నువ్వు మాట్లాడిన మాటలేంటి జగన్ రెడ్డి? మాట్లాడాల్సిన మాటలు మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పిల్లలు, నీకెందుకయ్యా? నీకెందుకు? నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వెందుకు అన్నిట్లో అసలు నిన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరా అయ్యా అంటే నువ్వు ఏదేదో మాట్లాడతావు ఎందుకు? నిన్ను అడిగిన ప్రశ్న సూటిగా ఇంగ్లీష్ మీడియము మీరు ఇంత, మీకు సార్ చెప్పున్నారు చాలాసార్లు కూడా, మీరు ఇంత గతంలో మీరు చేయలేదా? గతంలో ఆప్షన్ ఇచ్చినప్పుడే మీరు తెలుగును చంపేద్దామని ఉన్నారా అని అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం రద్దు చేయమని అనలేదా మేము? ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదే? దానికి సూటిగా మాట్లాడే దమ్ము మీ చెంచగాళ్ళకు కానీ నీకు కానీ లేదు. ఇంకొకటి ఇసుక గురించి మాట్లాడితే, ఇసుక గురించి మాట్లాడితే మీకు అసలు ఆ దమ్ము లేదు. ఇసుక, మట్టి, గాలి, నీరు, మనుషుల్ని ఇంక ఎంతమంది ఏమైనా చేయగలరు మీరు? ఏమంటే డబ్బు ఉంది, ఇప్పుడు హోదా మీ చేతిలో ఉంది, మీరు ఏమైనా చేయగలరు. జగన్ రెడ్డి భయపడిపోయే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. నీ చెంచగాళ్ళకు కూడా చెప్పు, రోజుకు పొద్దున్న లేస్తే పిచ్చి కుక్కల్లాగా రోడ్లలోకి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. మనుషుల్ని మనిషిలాగా గౌరవించండి, రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా సమాధానం ఇవ్వండి. మీకు సమాధానం ఇవ్వాల్సిన హక్కు ఉంది, మాకు అడిగే హక్కు ఉంది.
అడిగే హక్కు మాకున్నప్పుడు మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అర్థమైందా? అదే కోవలో మేము అడుగుతున్నాము, మీరు చెప్పాలి. ఇంకోసారి ఇది కంటిన్యూ చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లైవ్. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, ఆ ఒకడు ఎవడో యుఎస్ నుంచి మాట్లాడతాడు, ఓ చెంచా ఆడైతే అసలు సిగ్గు శరం నథింగ్, ఆడికి నోటికి ఏదొస్తే అది మాట్లాడము. ఒకటి చెప్తున్నాను, మీ పనులు మీరు చేసుకోండి. ప్రశ్నించడానికి ఒక సామాన్య మహిళగా, ఈరోజు ఒక సామాన్య మహిళనైన నాతోటి ఇన్నేసి మాటలు అనిపించుకున్నారంటే మీరు రాజకీయంగా ఎంత దిగజారిపోయి ఉంటే నాతో మీరు ఈరోజు ఇన్ని మాటలు అనిపించుకుంటారు. సో మీరు ఒకటి, నేను అడిగేది మీకు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడే అర్హత కానీ విలువ మీకు లేనే లేదు ఖచ్చితంగా. సో మీరు మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి, అంతే. ఈ చెంచగాళ్ళు మాట్లాడే మాటలకి మేమంతా సమాధానం చెప్పాల్సిన పని లేదు, అవసరము లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.